నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను రమ ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగత్వ ప్రతిపత్తయే జగదః జగపితర వందే పార్వతీ సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మనకు శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు నోములతో అంతా పండగ వాతావరణం నెలకొంటుంది మరి ఈ శ్రావణ మాసం మొదలయ్యేలోపు మనం ఇల్లు ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అదేవిధంగా పూజా మందిరము దేవుడి విగ్రహాలు ఏ విధంగా శుభ్రపరచుకోవాలి ఒకసారి వివరించండి గురువుగారు తప్పకుండానమ్మ ఎందుకనంటే మాసాలలోకెల్లా అత్యంత పవిత్రమైనటువంటిది పుణ్యమైనటువంటి మాసము శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి వారము కూడా ఒక పుణ్యమైనటువంటి రోజుగానే చెప్పబడి ఉంటుంది కాబట్టి ఇటువంటి నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేసుకునేటువంటి పూజాది క్రతువులకి దానికి ముందుగా మనం ఏ విధంగా మనం సమాయత్తం అవ్వాలి అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారు అయితే ఈసారి సోమవారముతో ప్రారంభమవుతుంది యొక్క శ్రావణ మాసం ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎక్కువగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కోసం చేసేటువంటి పూజలే ఉంటాయి దైవవశాత్తు ఈసారి చక్కగా ఈ సోమవారంతో ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ ఏంటనంటే ప్రధానంగా ఆదివారము అమావాస్య కూడా వచ్చింది కాబట్టి సహజంగా అమావాస్య రోజున ఎటువంటి చిత్రపటాలనే మనము శుభ్రపరచము కాబట్టి ముందు రోజున చక్కగా చేసుకోవాలి లేత దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయమ్మా ఎవరికి అనుకూలమైనటువంటి పద్ధతి ఆరోగ్యంగా అనుకూలంగా చేసుకోవచ్చు అంటే అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ముందు రోజు శనివారం రోజున ఈ సంబంధించినటువంటి చిత్రపటాలని అలాగే ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలని వాటికి సంబంధించి శుభ్రపరచుకోవాలి అంటే చక్కగా ఒక మంచి లీజర్ టైం అనేటువంటిది తీసుకొని ఇంట్లోని గృహిణులు కానీ ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ లీజర్ టైం అనేటువంటిది తీసుకొని చక్కగా ఆ మందిరాన్ని అంతా కూడా మొట్టమొదట చక్కగా ఈ చక్కటి నీటితో అంటే శుభ్రమైనటువంటి నీటితో అంటే మనం బాడపడే ఎందుకు మనం చేస్తున్నది ఏంటి దేవతా సంబంధమైనటువంటి వాటిని శుభ్రపరుచుకుంటున్నాం కాబట్టి నిలువ ఉన్నటువంటి నీటితోనో లేకపోతే అపరిశుభ్రమైన నీటితోనో మనము శుభ్రపరచకూడదు అప్పుడే బావిలోంచి తీసినటువంటి నీటిని కానీ అప్పుడే మోటారుల్లోంచి వచ్చినటువంటి నీటిని కానీ లేదా అప్పుడే పట్టినటువంటి మంచినీటిని కానీ తీసుకొని నిలవు పెట్టుకొని చక్కగా ఆ పటములన్నీ తీసి ఆ యొక్క మందిరం అంతా కూడా మొదట తడిబట్టతో తుడవాలి ఎటువంటి నిర్మాల్యం అనేటువంటిది ఉండకూడదు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పూజలు చేసి అక్కడ పూలు అవన్నీ ఉంటాయి బూజు పట్టి ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల మట్టి అంతా కూడాను చేరి ఉంటుంది కాబట్టి ఆ పూజా మందిరం అంతా కూడా చక్కగా నీట్గా శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకొని ఆ పూజా మందిరంలో రంగవల్లి అద్దాలి అంటే చక్కగా ముగ్గు వేయాలి పెయింట్తో కానీ లేకపోతే పసుపు కుంకుమతో కానీ చక్కగా చేసుకొని ఆ చిత్రపటాలన్నీ కూడాను అతి సున్నితముగా అంటే చంటి పాపలకి ఏ విధంగానైతే స్నానం చేసిన తర్వాత శుభ్రపరుస్తామో మెత్తగా అలా అలా చక్కగా మెల్లగా ఆ దేవతా చిత్రపటాలని శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకునే విగ్రహాలు అయితే చాలామంది చేసేది ఏంటంటేనమ్మా ఈ విగ్రహాల దే మనం ఇంట్లో నిత్యము పూజ చేసుకునే విగ్రహాలని మనం ఏం చేస్తున్నాము యాసిడ్తో కడుగుతున్నాం చాలామంది చేసేది అదే కదా యాసిడ్లు ఉంటాయి యాసిడ్లు పట్టుకొచ్చి కడుగుతారు లేదా పీతాంబరము ఇట్లా ఇంకేవో దొరుకుతుంటాయి ఆ కెమికల్స్తో ఉన్నటువంటి వాటితో శుభ్రపరుస్తారంటే మన కంటికేమో మిలమిలా మెరవాలి కానీ అందులో మనం నిత్యం పూజ చేయడం వల్ల అందులో ఒక శక్తి దాంట్లో ఉంటుంది ఈ కెమికల్స్ కలిపినటువంటి వాటిని వాడడం వల్ల ఏమవుతుంది అవి పూర్తిగా ఆ శక్తి పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పదార్థములతో చేసుకోవాలి కుంకుడు గింజ రసములతో కానీ చింతపండు రసముతో కానీ లేదు ఇవన్నీతో వీటితో మంచిగా శుభ్రం చేసిన తర్వాత మన ఇంట్లో ప్ర ఎక్కడైనా కానీ దొరుకుతుంది విభూతి విభూతితో కూడా మీరు శుభ్రపరిస్తే తల మెరుస్తాయి వెండి వస్తువుల్ని కూడా మనము ఎట్లా పడితే అట్లా శుభ్రపరచకూడదమ్మా విభూతితోనే శుభ్రపరచమన్నది శాస్త్రంలో అందువల్ల మనం కెమికల్స్తో శుభ్రపరిస్తే ఎంతటి మెరుపు వస్తుందో విభూతితో కూడా తోమినట్లుగా చేస్తే అంతటి తెలుపు వర్ణం వస్తుంది ఆ విధంగా విభూతితో చక్కగా లేదా చింతపండు రసంతో కానీ కుంకుడు గింజల రసంతో కానీ శుభ్రపరచుకొని చక్కగా ఆ యొక్క పూజా మందిరంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఆదివారం అమావాస్య పనికిరాదు కాబట్టి సోమవారం రోజున శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజున వాటిని మళ్ళీ చక్కగా మీరు ఇంతకుముందు ఏ విధంగానైతే చిత్రపటం ఉందో ఆ విధంగా చిత్రపటాలు అలాగే విగ్రహాలు ఆ విధంగా చేసుకొని వాటికి మంచిగా అలంకారం చేసుకొని మీ యొక్క నిత్య నైమిత్తిక కర్మలో భాగంగా ఆ దేవతా పూజల్ని ఆ పూజా మందిరంలో మీరు ప్రారంభించవచ్చు ఇక ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అయ్యానంటే ఇంటిని కూడా చక్కగా శుభ్రపరచుకోమన్నది శాస్త్రం అంటే ఏంటి ఏ విధంగా శుభ్రపరచుకోవాలి మనం ఎంతగా క్లీన్ చేసుకున్నప్పటికీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి గళ్ళ ఉప్పు అని దొరుకుతుందమ్మా రాక్ సాల్ట్ అని అంటారు ఆ యొక్క మంచి నీటిలో ఆ రాక్ సాల్ట్ని వేసి ఆ నీటిని అంతా కూడాను ఇంట్లో అంతా కూడాను చిలకరించి అప్పుడు పొడిగుడ్డతో దాన్ని దుడుచుకుంటూ వస్తే ఇంట్లో ఏ మూల దాక్కున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటే ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి ఆ ఇంట్లో లక్ష్మీ తాండవిస్తుంది ఇక ఆ శ్రావణ మాసం అంతా కూడాను పూజాది కార్యక్రమాలు చేసుకునే అలవాటు ఉంటున్నటువంటి కుటుంబాల్లో ప్రతిరోజు కూడా చక్కగా గడపకి పసుపు కుంకుమ పసుపుతో పారానిలాగా చేసి చక్కగా బొట్లు పెట్టుకొని నిండుగా ఆ ఇల్లు శోభాయమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇక దీపారాధన విషయంలోకి వచ్చేసరికి ఆ దీపారాధనలు చాలా విశేషమైనటువంటి ఇస్తాయి కాబట్టి ఇంట్లోని తులసి చెట్టు దగ్గర అలాగే పూజా మందిరంలో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూ ఉన్నట్టుగా చేసుకొని ఉంటే తప్పకుండా ఆ యొక్క దీపం పరంజ్యోతి స్వరూపం కాబట్టి ఆ దీప అనుగ్రహం వలన లక్ష్మి ఆకర్షితురాలవుతుంది ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాదులతో ఆ మాసం అంతా శ్రావణ మాసం అంతా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఓకే నిజంగా ఈ ఇల్లు క్లీన్ చేసుకునే విషయంలో కావచ్చు పూజా మందిరం క్లీన్ చేసుకునే విషయంలో కావచ్చు అందరికీ చాలా సందేహాలు ఉంటాయి అవన్నీ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తం